हेलो आल वेलकम टू साश्रा शेट्टी व्लॉग्स चूडबे कुकिंग वीडियो एंटे पालक चपाती अंडी एंतो ईजीगा मनम एला तैयार चेसुकोले वीडियो चूपिस्तानु चाला अंटे चाला टेस्टीगा उंटुंदी। नार्मल चपाती बदलु वीक्ली वन्स ई विधंगा पालक चपातीनी ट्राई चेयंडी। मनकी डिफरेंट गा चपाती तिन्नट्टु उंटुंदी, चाला हेल्दी कूडा। ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో కొన్ని నీళ్లు వేసుకొని కొద్దిగా నీళ్లు వేడెక్కిన తర్వాత అందులో పాలకూరను యాడ్ చేసుకోండి. పాలకూర ఇక్కడ చూసినట్టుగా మగ్గిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి పాలకూరను తీసుకొని అందులోనే ఒక చిన్న హాఫ్ మిర్చి అలాగే కొద్దిగా అల్లంని యాడ్ చేసుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండిని తీసుకొని ఏదైతే మనం పాలక్ పేస్ట్ తీసుకున్నామో ఆ పాలక్ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోండి. తర్వాత ఈ పాలకూర పేస్ట్ అంతా పిండిలో కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. తర్వాత క్వాంటిటీని బట్టి మనకి ఎంత వాటర్ కావాలో అంత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. తర్వాత అలాగే 1 పావు టీ స్పూన్ దాకా ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు వీటన్నిటిని పిండిలో బాగా కలిసేలాగా ఫస్ట్ వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా ఈ పాలక్ పేస్ట్ ఉంది కదా, దీంతో మనము పిండిని బాగా కలిపేసుకుందాం. ఒకసారి ఈ విధంగా పాలకూర చపాతీని ట్రై చేయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చాలామందికి పాలకూర నచ్చదు కదా, ఈ విధంగా చేసి పెడితే ఎవరైనా ఈ చపాతీలని లైక్ చేస్తారు. రండి, పాలకూర మొత్తం పిండిలో కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. నార్మల్ చపాతి పిండిని మనం ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలాగే ఈ చపాతి పిండిని కూడా కలుపుకోవాలి. కొంచెం ఎక్కువసేపు బాగా పిండిని అనేది కలిపేసుకుంటే మనకు చపాతీలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఈ విధంగా ఒక 5 టు 10 మినిట్స్ పాటు ఈ చపాతీ పిండిని అనేది బాగా కలిపేసుకోండి. తర్వాత దీన్ని 1 హాఫ్ అవర్ పాటు దీనికి రెస్ట్ పక్కన పెట్టాలండి. 1 హాఫ్ అవర్ తర్వాత మనం చపాతీస్ని చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా చపాతీ పిండిని తడుపుకుంటే మనకు చపాతీలు కూడా అలాగే సాఫ్ట్గా వస్తాయి. 1 హాఫ్ అవర్ తర్వాత చపాతీ పిండి బాగా నానిపోయింది కదండి. ఇప్పుడు చిన్న చిన్నగా బాల్స్ లాగా చేసుకొని మనం రౌండ్ కావాలంటే రౌండ్, ట్రయాంగిల్ షేప్లో కావాలంటే ఈ విధంగా అంటే మనం చపాతీలని తయారు చేసుకుందాం. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. నార్మల్ చపాతీస్ ఎలా తయారు చేసుకుంటామో ఇది కూడా సేమ్ అలాగే. ఈ విధంగా చపాతి పళ్ళ తీసుకొని దానిపైన కొంచెం పిండి వేసుకొని విధంగా చపాతీస్ని రౌండ్గా చేసేసుకుంటే సరిపోతుంది. ఎంతో ఈజీగా మనం పాలక్ చపాతీని తయారైపోయాయి. ఇప్పుడు వీటిని మనం కాల్చుకోవాలండి. నార్మల్గా చపాతీస్ మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఎలా అయితే కాల్చుకుంటామో అదేవిధంగా ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం వేడెక్కిన తర్వాత చపాతీని వేయండి. తర్వాత ఇంకొక సైడ్ తిప్పిన తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ చపాతీకి 2 పక్కలు వచ్చేలాగా కాల్చుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పాలక్ చపాతీలు మనకు చాలా సింపుల్గా తయారైపోయాయి. దీంట్లోకి ఏదైనా వెజిటేబుల్ కర్రీ కానీ లేదా పప్పు కానీ లేదా రైతాతో కూడా చాలా బాగుంటాయండి పాలక్ చపాతీలు. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మా ఛానల్ని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. అదిగోండి, మా పాప ఒక చిన్న చపాతీ చేసింది, మీరు కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై వాచింగ్ వీడియోస్ అండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.